ప్రకృతిని మనం కాపాడకపోయినా నాశనం చేయకపోతే చాలు. ఎందుకంటే అది కళకళలాడుతూ మనకు కల్పతరువు కామధేనువుల్లా సమస్త జీవితావసరాలను సదుపాయాలను కలుగజేస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించడానికి దోహదపడుతుంది. అయితే కేవలం లాభాపేక్షతోనే పారిశ్రామికీకరణ ప్రారంభించడంతో కాలుష్యం సైడ్ ఎఫెక్ట్గా ఉన్న టెక్నాలజీ ప్రాచుర్యం పొందింది. ఇది మనుషులు జీవించలేని దారుణ అనారోగ్య పరిస్థితికి దారితీసింది. స్వచ్ఛమైన గాలి, మంచి నీరు, అనారోగ్యం కలిగించిన ఆహారం, శుభ్రమైన పరిసరాలు ఉంటేనే పరిపూర్ణ ఆరోగ్యంతో మనిషి జీవించడం సాధ్యం. జగదీశ్వరి స్కూల్ ఆఫ్ లెర్నింగ్ వారు తమ వంతు బాధ్యతగా సమాజానికి అందిస్తున్న ఈ సందేశాన్ని చూడండి.
మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.